వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీటీ మురారి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను టేస్టీ టేస్టీ మగ్ కేక్స్ తయారు చేయబోతున్నాను, మీకు కూడా రెసిపీ చూపించాలని అనుకున్నాను. సో నేను అది ఓరియో బిస్కెట్స్తో చేస్తున్నాను. నేను ఫస్ట్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను, మిల్క్ పౌడర్తో మిల్క్ తీసుకున్నాను, బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను అండ్ మైదా తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఓరియో బిస్కెట్స్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను మైదాని 1 కప్ తీసుకుంటున్నాను. సో ఈ 1 కప్ని బాగా జల్లడలోనే పట్టుకోవాలి. సో అప్పుడే ఆ సన్నటిది పిండి కింద పడుతూ ఉంటుంది. సో అది నేను జల్లడ కూడా పట్టేసుకున్నాను. సో కేక్ ప్రిపరేషన్కి, మగ్ కేక్స్ ప్రిపరేషన్కి మనం అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. 1 కప్ అయితే 1 కప్పే. సో నేను ఆల్రెడీ ఓరియో బిస్కెట్ని పౌడర్ చేసి పెట్టుకున్నా కాబట్టి అది మైదా పిండిలో కలిపేశాను. సో అది బాగా మిక్స్ అవ్వాలి, ఆ ఫ్లోర్తో బాగా స్పాచ్యులాతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను షుగర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను షుగర్ పౌడర్ని. సో నేను మైదా 1 కప్ తీసుకున్నాను కాబట్టి అండ్ షుగర్ కూడా నేను 1 కప్పే తీసుకుంటున్నాను. సో మన ఇష్టం, మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత తీసుకోవచ్చు, బట్ మినిమం స్వీట్నెస్ మాత్రం ఇదే కాబట్టి సో 1 కప్కి అది. సో నేను ఆయిల్ కూడా మిక్స్ చేశాను అండ్ ఫ్లేవర్లెస్ ఆయిలే యూస్ చేయాలి. పల్లి నూనె, ఆవ నూనె అట్లాంటివి యూస్ చేయకూడదు. నేను సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేశాను అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కర్డ్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కర్డ్ ఉండే, సో నేను అది యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లోర్తో పాటు. చూడండి నేను ఎలా మిక్స్ చేసుకున్నాను, ఆ కన్సిస్టెన్సీ కూడా ఎలా వచ్చిందో చూడండి. అలా మెల్లిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఫస్ట్ ఓపిక ఉండాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 కప్ యాడ్ చేస్తున్నాను. సో ఆ మెజర్మెంట్ దాంతోనే, ఆ కప్పుతోనే యాడ్ చేశాను. సో ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు, అలానే తక్కువ కూడా యాడ్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ నేను బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ కంపల్సరీ యూస్ చేయాలి కేక్స్ ప్రిపరేషన్స్కి. సో నేను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 1 స్పూన్, 1 లిటిల్ స్పూన్తో యాడ్ చేసేసుకోవాలి అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసిపోయేటట్టుగా. ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకున్నాను. సో మన కేక్, మన మగ్ కేక్ ఫ్లఫీగా రావటానికి, సో బాగా పొంగటానికి బేకింగ్ సోడా కంపల్సరీ. సో ఆ బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను. అది కూడా జస్ట్ 1 లిటిల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ నవ్వు, ఇప్పుడు నా దగ్గర మిల్క్ లేకుండే కాబట్టి సో నేను మిల్క్ పౌడర్తో మిల్క్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. సో దాన్ని చిక్కగా చేసి పెట్టుకున్నాను. అదే కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి, ఒకేసారి మొత్తం పోయకూడదు ఫ్లోర్లో, లేదంటే ఆ టెక్స్చర్ అనేది ఖరాబ్ అయిపోద్ది, మనకు ఆ కన్సిస్టెన్సీ రాదు, లూజ్ అయిపోద్ది. సో మనకు ఎంత కావాలో అంత టెక్స్చర్ రాదు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి స్పాచ్యులాతోని. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఐటమ్, కాఫీ. నేను కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ యూస్ చేస్తున్నాను. సో ఇది చాలా డార్క్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చేదుగా ఉంటుంది కాఫీ. అండ్ అది కన్సిస్టెన్సీ కూడా లావుగా ఉంటుంది ఆ పౌడర్ టైప్. సో నేను అది 3 స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను. ఆ గ్రాన్యుయల్స్ బాగా మెల్ట్ అయ్యి మిక్స్ అయ్యే వరకు మనం స్పాచ్యులాతోని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు టేక్ మగ్స్. సో నా మగ్స్ అంటే చాలా ఇష్టం, కాఫీ మగ్స్ అంటే. సో నేను 2 మగ్స్ తీసుకుంటున్నాను. ఒకటి గ్రే కలర్ మగ్ అండ్ ఇంకోటి వైట్ కలర్ మగ్. అండ్ చాలా విడ్త్గా ఉన్నాయి అవి, చాలా పెద్ద మగ్స్. సో నేను అది దాంట్లో నేను ఆయిల్ అప్లై చేశాను, అది కూడా ఫ్లేవర్లెస్ ఆయిలే అప్లై చేస్తున్నాను బ్రష్తో. సో రెండిటికి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి కార్నర్స్లో అండ్ పైన టాప్కి కూడా
ఆ సర్కిల్కి కూడా బాగా అప్లై చేయాలి ఆయిల్ని, సో దట్ మనం ఆ కన్సిస్టెన్సీ యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లోర్ అనేది దానికి అంటుకోకుండా ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా బాగా ఈజీగా వస్తుంది. అండ్ మగ్ కేక్స్ చేసుకోవడం చాలా సింపుల్ అండి, అండ్ బాగా టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటాయి, అండ్ వితిన్ 5 to 10 minutes కూడా అయిపోతాయి. సో సింపుల్గా ఈజీగా మన వరకు, ఒకవేళ మనం సింగిల్గా ఒకరమే ఉన్నా కూడా మనం సింపుల్గా మన వరకు ఒక మగ్ కేక్ చేసుకొని ఓవెన్లో పెట్టేసుకొని తిన్నామా ఫీల్ అయ్యామా అంతే. చూడండి నేను ఇప్పుడు బ్యాటర్ పోస్తున్నాను, ఆ బ్యాటర్ టెక్స్చర్ చూసారా ఎంత ఫైన్గా ఉంది, మరీ లూజ్గా లేదు అలానే మరీ థిక్గా లేదు. సో కేక్కి ఉండే టెక్స్చరే నేను చేశాను. సో ఫ్లోర్కి 2 cups పోస్తున్నాను బ్యాటర్ని. బ్యాటర్ని మనం కప్పులో పోసుకున్నాక, సో కంపల్సరీ మీరు మర్చిపోకుండా 2 cups ట్యాప్ చేయాలి, లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటాయి. సో నేను ట్యాప్ చేశాను ఆల్రెడీ, నీట్గా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే అది బాగా కేక్ బాగా ఫైన్గా వస్తుంది. సో నేను మైక్రోవేవ్లో కూడా ఈ 2 cups ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ ప్రీ హీట్ మైక్రోవేవ్ అది నేను ఆల్రెడీ హీట్ సెట్ చేసి పెట్టేసుకున్నాను 150 degrees అండ్ 15 minutes. సో నేను పైన గార్నిషింగ్ కోసం కొంచెం కాఫీ యాడ్ చేశాను, కాఫీ పౌడర్ 2 spoons యాడ్ చేశాను, ఒక కప్లో 2 spoons అండ్ ఇంకో కప్లో 2 spoons. అండ్ ఇప్పుడు దీన్ని ప్లేస్ చేశాను. అండ్ ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. సో నేను 150 టెంపరేచర్ సెట్ చేసుకున్నాను అండ్ నేను 30 minutes పెట్టుకున్నాను. సో అది అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. చూడండి బాగా పొంగుతుంది, నేను తీసేస్తున్నాను. సో జాగ్రత్తగా తీయాలి తీసేటప్పుడు చేతులు కాల్చుకోకుండా. చూడండి ఎంత బాగా పొంగాయో, ఎంత టేస్టీగా, నాకు అప్పుడే తినాలనిపిస్తుంది బట్ అది కాలుతుంది కాబట్టి ఇంకా వెయిట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఫటాఫట్ టేస్ట్ చేయాలి, తినేసేయాలి. సో మీరు కూడా ఇంట్లో ఈజీగా ఇట్లాంటి రెసిపీస్ని 5 to 10 minutes అయ్యేలోపు రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీస్కి, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మగ్ కేక్ని టేస్ట్ చేసే టైం వచ్చింది. సో మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. నాకు తెలియని రెసిపీస్ ఏమైనా ఉన్నా నాతో షేర్ చేయండి, నేను ట్రై చేసి మీకు కంపల్సరీ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.